జేసన్ రాయ్ ఈ ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ విధ్వంసానికి మారుపేరు. బరిలో దిగితే పరుగుల తుఫాన్లా రెచ్చిపోతాడు. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. తాజాగా పాకిస్తాన్ గడ్డ మీద దంచి కొట్టాడు. పిఎస్ఎల్లో పరుగుల విందిచ్చాడు. బౌండరీలే హద్దుగా చెలరేగాడు. క్వెటా గ్లాడియేటర్స్ తరపున బరిలో దిగిన జేసన్ రాయ్ పెషావర్ జాల్మీ టీంను బెంబేలెత్తించాడు. బౌలర్ ఎవరైనా ఉతికి ఆరేశాడు. షాట్ల మీద షాట్లు బాధేశాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత గేరు మార్చేశాడు. చూస్తుండగానే సెంచరీ పూర్తి చేశాడు. 44 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. అక్కడితో జేసన్ రాయ్ విధ్వంసం ఆగలేదు. హార్డ్ హిట్టింగ్తో పవర్ చూపించాడు. చివరకు 65 బంతుల్లోనే 145 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే టార్గెట్ చేజ్లోనే రాయ్ ఇలా చెలరేగాడు. కష్టమనుకున్న టార్గెట్ను కరిగించేశాడు. 241 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేశాడు. 230.15 స్ట్రైక్ రేట్తో రాయ్ ఊచకోత సాగింది. 24 5 సిక్సర్లు కొట్టాడు. క్వెటా గ్లాడియేటర్స్కు రికార్డు విజయాన్ని అందించాడు. నిజానికి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ కూడా దంచేసింది. కెప్టెన్ బాబర్ అజమ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 65 బంతుల్లోనే 115 పరుగులు చేశాడు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ 2 240 పరుగులు సాధించింది. తొలుత బాబర్ సేనదే విజయమని అభిమానులు భావించారు. కానీ రాయ్ రెచ్చిపోవడంతో సీన్ మారిపోయింది. సింగిల్ హ్యాండ్తో క్వెటా గ్లాడియేటర్స్కు జేసన్ విక్టరీ అందించాడు. 10 ఉండగానే గెలిపించాడు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా క్వెటా గ్లాడియేటర్స్ నిలిచింది. టీ20 చరిత్రలో 4 అత్యుత్తమ లక్ష్య ఛేదన రికార్డును అందుకుంది. మ్యాచ్ ఎవరు గెలిచారన్నది పక్కన పెడితే అభిమానులకు మాత్రం ఈ ఫైట్ కిక్కిచ్చింది. ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిసి 483 పరుగులు చేశాయి. క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 మజాను అందించాయి.